स्टूडेंट्स पेर सीहेच श्रीनिवासराव एसएमएस एसएनएम जेडपीएचएस भद्राचलम इंत मन समित ने मरीज मन समित पाठन गुर्त वाट विधा उपयोगस्टी मन चुदा समित गुर्त दाने मैं ये विधा चलवाली दाने या अर्थमेंट मैं इकसक ఇక్కడ మొదటి సింబల్ చూడండి దీన్ని మనం బిలాంగ్స్ టు అంటాం దీన్ని ఏమంటారంటే బిలాంగ్స్ టు ఇది రాసేటప్పుడు మనం ఈ విధంగా సి లాగా పెట్టి మధ్యలో ఇలాగేత ఉంచాలి అది మనకి బిలాంగ్స్ టు అని చదువుతాం దీని అర్థం ఏంటంటే చెందినది బిలాంగ్స్ టు అంటే ఆ యొక్క సమితికి చెందినది రెండోది నాట్ బిలాంగ్స్ టు దీనికి ఏం చేసాం అడ్డంగా పైన చూడండి ఎట్లా గీసాం దీన్ని ఎలా చదవాలంటే నాట్ బిలాంగ్స్ టు చందనిది తర్వాత మూడవది ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే లెస్ దాన్ సింబల్ దీని ఏమని చదువుతాం లెస్సర్ దాన్ అంటే తక్కువ అని చెప్పడానికి ఇక నాలుగవది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఇక్కడ రెండునే రెండు గుర్తులు ఇది లెస్ దాన్ గుర్తు ఇది ఈక్వల్ గుర్తు దీన్ని ఎలా చదవాలంటే మనం lesser than or equal ante takkuva leka samanam takkuva leka samanam idu chuddam ipudu ikkada idi manaku telisinde greater than ante ekkuva next idi idi greater than idi equal deenni ela chadavalante greater than or equal ekkuva leka samanam next idi manaku andariki vachinde equal to samanam ఇక ఈ గుర్తు చూడండి ఇది మనకి స్లాష్ లాగా ఉంది ఇది ఇస్టు లాగా ఉంది ఈ రెండింటిలో ఏదైనా వాడొచ్చు కానీ మనం సమితిలోకి వచ్చేసరికల్లా ఈ గుర్తులు ఏమంటాం అంటే సచ్ దట్ అంటాం ఏమంటాం సచ్ దట్ అంటే దానికి అర్థం ఏంటంటే అలాంటిది ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈ విధంగా రాస్తూ ఉంటాం అన్నట్టు నిష్పత్తిలోనేమో దీన్ని ఇస్టు అంటాం కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా సమితిలో ఏమి చదవాలి సచ్ దట్ అని మనం ఇక్కడ దీన్ని చదవాలి ఈ గుర్తులన్నీ కనుక మనం చదివితే సమితిలో ఉండే లెక్కలు మనకి ఈజీగా అర్థమవుతూ ఉంటాయి ఇంకొన్ని సింబల్స్ మళ్ళీ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఇప్పుడు ఇంకొక కొన్ని సింబల్స్ చూడండి ఈ సింబల్స్ చూడండి దీన్ని మనం పై అని చదువుతాం అంటే ఈ విధంగా సున్నాలు పెట్టి అడ్డంగా ఈత పెడతాం ఇది పై అంటే శూన్యం ఇక్కడ ఏవి లేవని అర్థం దానికి ఈ సింబల్ వాడతాం ఇది నల్ సెట్ ఖాళీగా ఉండే బ్రాకెట్ అన్నట్టు ఇందులో మూలకాలు ఏమైనా కనబడుతున్నాయా ఏమీ లేవు నల్ సెట్ అంటే శూన్య సమితి ఇది ఈ విధంగా రాస్తాం సబ్సెట్ అవుతుంది దీని ఏమంటాం మనం సబ్సెట్ అంటే ఉపసమితి ఇది సబ్సెట్ ఆర్ ఈక్వల్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ ఉపసమితి లేక సమానం ఇక సబ్సెట్ రాసాం పైన అంటే కింద పెట్టాం ఇది నాట్ సబ్సెట్ అంటే ఉపసమితి కాదు యూనియన్ ఈ సింబల్ ఇలా రాస్తాం కదా యు ఆకారంలో ఉందిగా యూనియన్ అంటే సమ్మేళనం కలపడం యూనియన్ అంటే కలపడం ఇది యూని మనం రివర్స్లో రాసాం దీన్ని ఏమంటాం అంటే ఇంటర్సెక్షన్ ఇంటర్సెక్షన్ అంటే దాని అర్థం ఛేదనం అంటే ఉమ్మడి ఈ విధంగా ఈ గుర్తుల్ని కనుక మనం నేర్చుకుంటే లెక్కలు మనం చేసేటప్పుడు ఉపయోగపడతాయి ఇప్పుడు కొన్ని మనం గుర్తులకు సంబంధించి కొన్ని నేర్చుకుందాం ఇవి మనకి చాలా లెక్కలు చేసేటప్పుడు కొన్ని అర్థం కాక మనం వదిలిపెడతా ఉంటాం ఒక్కసారి ఇవేంటో మనం కనుక నేర్చుకుంటే ఆ లెక్కలలో చాలా ఈజీగా మనం ఆ సంఖ్యలు మనం రాయడానికి ఉపయోగపడతా ఉంటాం మొదటి చూద్దాం ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బి అంటే ఏంటి ఈ ఎక్స్ విలువ ఏబిల మధ్య ఉంటుంది అర్థం మనం ఇక్కడ ఏ ఎక్స్ బిలను ఎన్ అనుకుంటున్నాం అంటే సహజ సంఖ్యలు తీసుకుందాం ఉదాహరణకి మనం ఉదాహరణకి ఇట్లా ఉందనుకోండి ఫోర్ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఎయిట్ అని ఉంది అంటే ఇప్పుడు ఎక్స్ విలువ ఇక్కడ మనకి ఏమవుతుంది ఏబిల మధ్యలో ఉండాలి అంటే నాలుగు ఎనిమిది మధ్యలో ఉంటాయి అన్నట్టు అంటే ఎక్స్ విలువ ఐదు ఆరు ఏడు వరకు ఉంటుంది అన్నట్టు ఇట్లా రాయాల్సి వస్తుంది మనం ఇట్లా ఈ విధంగా ఉన్నప్పుడు ఎక్స్ అనేది వాటి మధ్యలో ఉండే విలువ తీసుకోవాలి ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ బి అంటే ఇక్కడ ఈ ఎక్స్ విలువ అనేది ఏబిలతో పాటు వాటి మధ్య ఉంటుంది ఏబిలు తీసుకుంటాం
వాటి మధ్య విలువలు కూడా మనం తీసుకోవాలి. ఇదే ఉదాహరణ ఇక్కడ చూద్దాం. 4 < r = x > < r = 8. అప్పుడు ఇక్కడ ఎక్స్ విలువలు మనకి ఈ 4 8తో పాటు వాటి మధ్య విలువలు కూడా రాస్తా ఉన్నాడు. అంటే 4 5 6 7 8 ఈ విధంగా రాయాల్సి ఉంటుంది ఈ గుర్తులు ఉన్నప్పుడు. మూడోది చూద్దాం. a < r = x > b. అంటే ఇక్కడ ఎక్స్ విలువ అనేది ఏతో పాటు ఏబిల మధ్య ఉంటుంది. ఏ ఉంటుంది ఏబిల మధ్య ఉంటాయి అన్నట్టు. అదే ఉదాహరణ ఇక్కడ చూద్దాం మళ్ళీ. 4 > r = x > 8. అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్స్ విలువ ఏ అంటే 4 తీసుకోవాలి, ఈక్వల్ ఉంది కాబట్టి 4, వాటి మధ్య విలువలు 5 6 7 వరకే, బి అనేది తీసుకోకూడదు. 4 చూద్దాం. a < x > r = b. ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ విలువ బీతో పాటు ఏబిల మధ్య ఉంటుంది అన్నట్టు, బీకి మాత్రమే ఈక్వల్ ఉంది. ఇక్కడ చూద్దాం ఉదాహరణ, అదే ఉదాహరణ ఇక్కడ 4 > x > r = 8. ఇక్కడ ఎక్స్ విలువ మనం ఏం రాయాలి, 4 ఉండదు, వాటి మధ్యలో మనం మొదలు పెట్టాలి. 5 6 7, బి కూడా ఉండాలి, ఈక్వల్ ఉంది కాబట్టి 8. ఇట్లా ఈ గుర్తులు ఉన్నప్పుడు మనం ఆ ఎక్స్ విలువలు ఏమి రాయాలో కనుక తెలుసుకుంటే లెక్కలు మనం ఈజీగా సాధించగలము.